మొట్టమొదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడిన మాటలు చూస్తే అంటే రాజ్యాంగబద్ధంగా ఆయన బాధ్యతను నిర్వర్తించారు అనే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే టైంలో విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితా ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశాము అనేది అంటే ఎలా చూడాలి, ఏంటి ఆ విధిలేని పరిస్థితి అంటే? రాజ్యాంగబద్ధ బాధ్యత ఇప్పుడు నెరవేరుస్తున్నారు, ఇంతకు ముందు ఎందుకు నెరవేర్చలేదు అనేది ఆన్సర్ కూడా చేయలేదు అక్కడ అడుగుతుంది. అంటే ఆయన ఇష్టపడట్లేదు అనుకుంటున్నారు అక్కడ చెప్పడానికి కూడా. యాక్చువల్గా రాజ్యాంగబద్ధ బాధ్యత ఇవాళ కొత్తగా రాలేదు కదా, 2018లోనే ఉంది కదా ఆయనకి, అంతకుముందు కూడా ఉంది కదా. ఇంకోటి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు అంతకుముందు, ఆగిపోయినాయి, అవి రాజ్యాంగబద్ధ బాధ్యతే కదా. ఇంకోటి అప్పుడు కనీసం ఇంత రాజ్యాంగబద్ధ బాధ్యత కోసం ఇంతగా కష్టపడింది కూడా కనిపించలేదు ప్రజలకి. అంటే తను అనుకో తను అనటం వేరు, ప్రజలు అనుకోవడం వేరు. కాబట్టి ఆయన ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, నిర్వహిస్తారు, అంతవరకు ఓకే. కానీ ఆ స్టేట్మెంట్లో ఉన్న శాంటిటీ గురించి అయితే చర్చ అనవసరం కూడా, ఎందుకంటే పబ్లిక్ ఎవరి ఫీలింగ్ అడుకుంది. ఇప్పుడు నిమ్మగడ్డను సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఒక ఆట ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది, నిమ్మగడ్డ వ్యవహార శైలిని విమర్శించేవాళ్ళు ఆయన అంతా కూడా అవతల వాళ్ళకి కమిట్ అయిపోయాడు అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ బేసిక్గా అయితే ఆయన నిజంగా రాజ్యాంగబద్ధ బాధ్యత చేస్తే 2018లోనే చేసి ఉండాలి. అప్పుడు ప్రభుత్వానికి ఎట్లాగ నోటీసులు ఇవ్వడం కానీ, లేదా గవర్నర్ని కలిసి ఎందుకు చేయనీయట్లేదని అడగడం కానీ, చంద్రబాబు గారిని నిలదీయడం కానీ, లేదా కోర్టుకు వెళ్ళడం కానీ, నన్ను అడ్డుకుంటున్నారని వెళ్ళడం కానీ ఏమైనా జరిగినాయా? ఏమీ లేవు కదా. ఎందుకు ఆగిపోయినాయి? పోయినప్పుడు కరోనా ఉందా? జనాలు ప్రాణాలు పోతాయి అనుకోవడానికి అది లేదు కదా. కరోనా లేదు, ఏమీ లేకుండానే ఆగిపోయినాయి. అప్పుడు చేయలేదు, అసలు ప్రయత్నమే చేయలేదు. పోనీ కోర్టు ఆర్డర్లు 2018లోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఎన్నికలు నిర్వహించడం. ఎప్పుడైనా సరే 6 నెలల ముందు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ జూన్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే ఎప్పుడు తీసుకొస్తారు? అంతకంటే 6 నెలల ముందే ప్రిపేర్డ్ కదా ఎన్నికలు, ఆ రోజుకి డేటు. అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలైనా 2018 ఆగస్టులో క్లోజు, అప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలా? 3 నెలల ముందన్న జరగాలి కదా కనీసం. ఎందుకు జరగలేదు? అక్కడ తప్పు, కనీసం ఆ ప్రయత్నం అన్న చేశారు అప్పుడు.